ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు పౌరుల తరలింపునకు వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటిస్తూనే భీకర దాడులతో విరుచుకుపడుతోంది ఉక్రెయిన్లోని నగర మేయర్ను రష్యా సేనలు అపహరించినట్లు జెలెన్స్కి ఆరోపించారు అటు రష్యా వైఖరిని ఖండిస్తూ చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి పలు సంస్థలు కూడా రష్యాలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఎన్ని ఆంక్షలు విధించినా ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనకడుగు వేయడం లేదు పదిహేడు రోజులుగా బాంబులు క్షిపుణులతో ఉక్రెయిన్ను బెంబెలెత్తిస్తోంది కీలక నగరాలపై బాంబు దాడులు చేస్తున్న మాస్కో సేనలు సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి రాజధాని కీవ్ను ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా సేనలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి అటు మరీపోల్లోనూ పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి పదకొండు రోజులుగా అక్కడ విద్యుత్ నీటి సరఫరా నిలిచిపోయింది ప్రతి ముప్పై నిమిషాలకోసారి ఫిరంగుల దాడులు జరుగుతున్నాయి నగర మేయర్ తెలిపారు ఇప్పటికే వందల మంది మరణించి ఉంటారని అంచనా వేశారు మెలిటోపోల్ నగరానికి చెందిన మేయర్ను రష్యా బలగాలు అపహరించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు పుతిన్ సేనల వైఖరి ఐసిస్ తీవ్రవాదుల చర్యలను పోలి ఉందని మండిపడ్డారు మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెదరోవ్ ను రష్యా బలగాలు తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్ అధికారి సోషల్ మీడియాలో పంచుకున్నారు మేయర్ను అపహరించి రష్యా యుద్ద నేరానికి పాల్పడిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది ఇప్పటికే రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా ఆ దేశంపై మరింత ఒత్తిడిని పెంచింది రష్యా నుంచి పలు వస్తువుల దిగుమతిని నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు యుద్దానికి కారణమైన పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు రష్యా సహా ఆ దేశానికి సహకరిస్తున్న బెలాల్స్లకు లగ్జరీ వస్తువులను ఎగుమతులు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ప్రతినిధి నెడ్ ప్రిన్స్ వెల్లడించారు ఇప్పటికే ఐరోపా సమాఖ్య కూడా లగ్జరీ వస్తువులపై నిషేధం విధించింది తమ పై రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఆ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది ఇక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఇన్స్టాగ్రామ్పై రష్యా నిషేధం విధించడాన్ని ఆ సంస్థ చీఫ్ ఆడం ముసేరి తప్పుబట్టారు రష్యా చర్య సరికాదని ట్విట్టర్లో పేర్కొన్నారు